నమస్తే. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే జిల్లా అభివృద్ధి చెందింది. వేములవాడ అర్బన్ మండల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ. మల్కపేట రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన నివాసితులు నష్టపరిహారం అందేలా చేస్తామన్న బోయినపల్లి వినోద్ కుమార్. వెంకట్రావుపల్లి గ్రామంలో ఎగిసిపడ్డ మిషన్ భగీరథ పైప్ లీకేజ్ నీరు, ఉలిక్కిపడ్డ ప్రజలు. మద్యమానేరు నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. మధ్యతరగతి ప్రజలు ఎల్ఆర్ఎస్తో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం. మల్కపేట రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా చూస్తామని రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హామీ ఇచ్చినట్లు మండల టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే రమేష్ బాబు ఆదేశానుసారం రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ని కలిసి మల్కపేట రిజర్వాయర్ లెఫ్ట్ టు రైట్ కెనాల్ నిర్మాణానికి సంబంధించిన భూ నిర్వాసితులకు నష్టపరిహారం త్వరగా అందేలా చూడాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి ఎంపీపీ చంద్రయ్య గౌడ్లు విన్నవించారు. దీనికి స్పందించిన వినోద్ కుమార్ అధికారులతో మాట్లాడి వారం రోజుల్లో నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి చెందిందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. వేములవాడ అర్బన్ ఎంపీపీ బూర వజ్రవ అధ్యక్షతన జరిగిన మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సహకారంతో మిడ్మానేర్ ద్వారా రైతులకు పుష్కలంగా నీరు అందించగలుగుతున్నామన్నారు. ఈ కార్యక్రమం జెడ్పీటీసీ మేకల రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమండ్లు, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడు వెళ్ళినా ఈ సంఘటన చూసారు అట్లా దాటేయద్దు. ఒక ఉద్యోగం ఇలా నువ్వు నీ దర్పత నువ్వు నిర్వర్తించాలి. గౌరవ జెడ్పీటీసీ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, సెస్ డైరెక్టర్ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, వివిధ గ్రామాల గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు, మండల అధికారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏంటంటే ఇప్పుడు మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామంటే గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు మనము అన్ని విషయాల గురించి చర్చించుకోవాలి. ఇది ఒక సమావేశానికి ఎవరికి కానీ లొల్లులు కానీ ఏది కానీ చేసుకోకుండా మనము సామరస్యంగా వస్తే కూడా ఏ పనులైనా కూడా ఏవైనా కూడా మనం గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఉన్నారు, వారు జర్మనీలో ఉన్నా కూడా మేము ఫోన్ కాల్ తోటి అన్ని విషయాలు తెలుస్తున్నాం. అందరం ఎక్కడ అక్కడ మాట్లాడుకుంటూ ప్రజా అధికారులతోటి కూడా సార్ కూడా మాట్లాడుతుండు కాబట్టి ఏ సమస్యలు ఉన్నా కూడా ఎక్కువలో తక్కువలో టైం పట్టినా కూడా మనకు తీర్చుతాయి కాబట్టి ఏది అందరూ కలిసిమెలిసి కలిసికట్టుగా మండలాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టుగా మీరు చెప్పినవి కూడా నేను తెలుసుకొని అన్ని వివరంగా తెలుసుకొని ఏదైనా కూడా క్లారిటీ చెప్పి మళ్ళీ మీ పనులు కూడా అయ్యేటట్టు చేస్తానని మాట ఇచ్చుకుంటూ తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. వెంకట్రావుపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి నీరు ఎగిసిపడటంతో ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న జనంతో పాటు ఇండ్లలో ఉన్నవారు పరుగులు తీశారు. వెంకట్రావుపల్లి గ్రామంలో సిద్దిపేటకు వెళ్లే మిషన్ భగీరథ పైప్లైన్ పగిలింది. బస్టాప్ ఆవరణలో ఇలా జరగటం ఆ సమయానికి ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, పైప్లైన్ లీక్ కావటంతో రోడ్డు మొత్తము కందకం పడి రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లలోకి నీరు చేరటంతో నీటిలో తడిసిపోయిన వరి, పత్తి, నిత్యావసర సరుకులు, దాంతో ఇంట్లో ఉన్న సామాను తడిచిపోవటంతో నీటి, హౌస్లోకి నీరు ఇండ్లలోకి చేరి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నా ఇల్లు మొత్తం మిషన్ భగీరథ నీళ్ళు వచ్చి మొత్తం నష్టం జరిగింది. మా ఇల్లు ఇంట్లో నీళ్ళు వచ్చినాయి, ఇంట్లో అంతా కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎవరి దగ్గర నీళ్లు వశం కాలేదు. ఈ నష్టపరిహారం గవర్నమెంట్ దయచేసి మీరు దాన్ని
చూసి ఆలోచించి పనిచేయగలరని కోరుతున్నాను. మద్యమానేరు నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్తో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్వాసితులకు ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో న్యాయం చేసేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మద్యమానేరు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రిజ్వాన్ భాషా, షేక్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ముంపు గ్రామాల నిర్వాసితుల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆలయాల నిర్మాణాలతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. మండలంలోని పోత్కల్ గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడుతున్న గంగమ్మ దేవాలయానికి సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్యలతో కలిసి భూమి పూజ చేశారు. గంగపుత్రులు ఐక్యంగా ఉంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొండని బాలకిషన్, సేస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాబురావు, తేరాస మండల అధ్యక్షుడు సురేంద్రరావు, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మల్లయ్యతో పాటు సభ్యులు హాజరయ్యారు. పాలకవర్గం అలాగే ప్రతి గంగపుత్ర అమ్మవారి యొక్క పండుగ చేసుకోవాలని అమ్మవారి ఆశీస్సులు ఈ గ్రామాల ఈ మండలంలో అందరికి ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. మా పోతుల గ్రామంలో గంగపుత్ర సంఘం ఇంత పెద్ద కార్యక్రమం కనుక దీన్ని అందరం కూడా కలిసికట్టుగా మరి దీన్ని కట్టేంత వరకు కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా తోడుండాలని గ్రామ ప్రజలందరినీ కోరుకుంటూ ఈ ముస్తాబాద్ మండల్ పోతుల గ్రామంలో గంగపుత్రులు చేస్తున్నటువంటి భూమి పూజకు ఇక్కడ హాజరైనటువంటి పెద్దలు ఎంపీపీ శరతన్న గారు, గ్రామ సర్పంచ్ గౌతమన్న గారు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండి గుడిని ప్రతిష్ట చేసేంత వరకు ఇదే విధంగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ పెద్దలందరూ అలాగే మా గంగపుత్ర సోదరులందరూ గ్రామస్తులందరికీ మా యొక్క అల్లం తరపున హృదయపూర్వక ఏ విధంగా ఏదైనా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి వీఐపీలందరికీ, పెద్దలందరికీ, మండలం అందరికీ నా యొక్క సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ మధ్యతరగతి ప్రజలు ఎల్ఆర్ఎస్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఎల్ఆర్ఎస్ రద్దు చేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డాక్యుమెంట్ రైటర్లు వంటావార్పు ద్వారా చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పద్ధతులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. అందరిని ఇబ్బంది పెట్టకుండా ఎల్ఆర్ఎస్ రద్దు చేసి పాత పద్ధతిని పునరుద్ధరించాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఎల్ఆర్ఎస్ విధానం అనేది ఇప్పుడున్న పరిస్థితులలో కరోనా ప్రభావం వల్ల చాలా తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఇలాంటి స్వతంత్ర వక్కుట గడవరి ప్రాబ్లం ఉన్నది కాబట్టి అన్ని దృష్టి పెట్టుకొని ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణంలో నేడు రియల్టర్లందరూ కూడా బిల్డ్ రెసిషన్ సంబంధించినటువంటి దస్తా లేకర్లుగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరికి నిరసనగా మా తరఫున సంఘీభావం తెలియస్తా ఉన్నాం, మద్దతు తెలియస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ను ఎత్తివేయాలి, పాత పద్ధతి రిజిస్ట్రేషన్ కొనసాగించాలి, బీఆర్ఎస్ను రద్దు చేయాలి, పాత పద్ధతిలోనే కొనసాగించాలి. సందర్భంగా మీకు డిమాండ్ చేస్తూ ఈ కరపత్రానికి సంపూర్ణ మద్దతు తెలియస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఆలయ మండలి కళ్యాణ మండపం, కోటిలింగాల మధ్య స్థలమునందు అడుగుల ఎత్తులో వైకుంఠద్వారం 20 ఏర్పాటు మరియు అట్టి వైకుంఠద్వారం నందు శ్రీ స్వామివారి 2 అంబారీ సేవలు పక్కపక్కనే నిలిపి ఉంచుటకు సరిపడు స్థలముండునట్లు తగు ఏర్పాటు, క్యూలైన్ను సవరించినట్లు తెలిపారు. భీములవాడ రాజరాజేశ్వర మహాక్షేత్రం, రాజన్న శ్రీశైల జిల్లా,
ఈ రోజు నుండి అనగా మార్గశీర్షుద్ధ దశమి నుండి ఏకాదశి ద్వాదశి పర్యంతం శ్రీరాత్రి దీక్ష గీతా జయంతి మహోత్సవాలు దీక్ష పరిపూర్ణ కోరి లోకా సమస్త సుఖినో భవంతు గోపాలకృష్ణ భగవాన్ కీ జై. శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. లోకా సమస్త సుఖినో భవంతు. గ్రామస్థాయిలోనే సెస్ వినియోగదారుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని చందుర్తి సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ తెలిపారు. మూడపల్లి గ్రామంలో విద్యుత్ వినియోగదారుల మేళా కార్యక్రమాన్ని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ ఏఈ మధుకర్, సిబ్బంది మిట్టపల్లి కార్తీక్, గ్రామ సర్పంచ్ చిలుక అంజబాబు, సింగిల్ విండో వైస్ చైర్మన్ పులకం మోహన్, బాణాల రవీందర్, హనుమంతు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. మానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి ఎల్ఆర్ రమేష్ అన్న గారికి, మరి విద్యుత్ సమస్య అన్నమగ్గ బతుకమ్మ తిప్పిన పెద్ద సమస్య ఉంది. ఇంకా కొన్ని ట్రాన్స్ఫారాలు పొలాలలో ఉన్నాయి, ఇబ్బందిగా ఉన్నాయన్న, కొన్ని లూజ్ లైన్లు ఉన్నాయి. మీరు మా గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టి అవి త్వరగా తీస్తారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చందుర్తి మండలం ముడపల్లి గ్రామంలో మరి గతంలో చాలా సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి పేరు మార్పిడి కార్యక్రమం, మరి తాతలు తండ్రుల పేరు మీద ఉన్నాయి కానీ చనిపోయినా కానీ వాళ్ళ పిల్లల పేరు మీద మార్చే కార్యక్రమం కానీ, లేకపోతే అమ్ముకొని కొనుగోలు చేసిన తర్వాత ఇండ్లు కానీ మరి పొలాలు కానీ వాళ్ళ వ్యవసాయ బావులు కానీ మార్చే కార్యక్రమాన్ని గతంలో సిరిసిల్లలో ఉండే, తర్వాత చందుర్తిలో ఉండే, మరి నేను గత సంవత్సరం కాలం నుండి ప్రజల వద్దకే సెస్ అని చెప్పి ఒక ఉన్నతమైన కార్యక్రమం తీసుకొని, మరి ఏ సమస్యలు ఉన్నా మీ గ్రామానికి ఒకరోజు రెండు రోజుల ముందే మీ మైక్లో మీ గ్రామ పంచాయతీ ద్వారా అనౌన్స్ చేసి సర్పంచ్ చిలుక అంజబాబు గారికి, మాజీ సర్పంచ్ అనిల్ రావు గారికి, కుప్ప వెంకన్న గారికి, మా సెస్ ఏఈ మధుకర్ స్వామి గారికి, పులక మోహన్ గారికి, అదేవిధంగా ఇలియా గారికి, శంకర్ గారికి, లక్ష్మణ్ గారికి, ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి పులకం లచ్చయ్య గారికి, అదేవిధంగా సుధాకర్ గారికి, మా బాల్యమిత్రుడు నా క్లాస్మేట్ రాధాకృష్ణ గారికి, మరి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నాకు ఈ అవకాశం కల్పించి, మరి నాకు ఈ సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశం కల్పించి, మీ కష్ట సుఖాలు పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి ముడపల్లి చందుర్తి. నర్మల్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని అవగాహన సదస్సును పంచాయతీ పాలకవర్గం నిర్వహించింది. సర్పంచ్ ఎడబైన రాజు ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని ఇంటింటికి తిరిగి చెప్పారు. ఎవరైనా రోడ్డు మీద కవర్ చెత్త పోస్తే 500 రూపాయలు జరిమానా తీయటం జరుగుతుందని పాలకవర్గం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడబైన రాజు, ఎంపీటీసీ గొర్రె బాలమణి, ఉప సర్పంచ్ పురం శోభారాణి, గ్రామ పంచాయతీ కార్యదర్శి రూతు మేడం, భాస్కర్, గ్రామ వార్డు సభ్యులు ఎడబైన అనిల్, మచ్చందర్, ఆర్ లచ్చయ్య, గ్రామ ఆశావర్కర్లు ఎడబైన రజిత, శారద, నర్మాల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్మల గ్రామంలో తడి చెత్త పొడి చెత్త కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరగడం జరిగింది. తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఈ గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి అందించాలని ఈ నర్మల గ్రామ ప్రజలకు అవగాహన కలిగింది. ప్రభుత్వం కుల సంఘాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సంఘ భవనాలు నిర్మిస్తోందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. వైనపల్లి మండలం కొత్తపేట గ్రామంలో యాదవ కుర్మసంఘ భవనానికి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ భూమి పూజ చేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ బంగారు తెలంగాణ ధ్యేయంగా కేసీఆర్ పనిచేస్తున్నారని, అందుకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధి వేళ కోట్లు మంజూరు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లేదా నవిత, వైఎస్ఎంపీపీ కొనుకటి నాగయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తరపాక కొండయ్య, కులసంఘ అధ్యక్షులు వేల్పుల లచ్చయ్య, తోడేటి రాజయ్య, యువజన సంఘం అధ్యక్షులు వేల్పుల నవీన్, బోనాల ప్రశాంత్తో పాటు కులసంఘ సభ్యులున్నారు. జయబాబు, జయబాబు,
నమస్కారం. ఈరోజు మా కొత్తపేట గ్రామంలో యాదవ సంఘం బిల్డింగ్ ముగ్గుపోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి మరియు ఇంకా వైస్ ఎంపీపీ గారికి, మా గ్రామ ప్రజలకు, ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు బోయినపల్లి మండలం కొత్తపేట గ్రామంలో యాదవ భవన నిర్మాణానికి పూజకు వచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్, స్థానిక సర్పంచ్ గారు, తర్వాత జెడ్పీటీసీ ఉమాకొండయ్య గారు మరియు వైస్ ఎంపీపీ నాగయ్య గారు, యాదవ కుర్మ, యాదవ కుర్మ సంఘ భవనానికి ప్రారంభోత్సవానికి భూమి పూజకు వచ్చినటువంటి స్థానిక సర్పంచ్ గారు మరియు తర్వాత వైస్ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు మరియు యాదవ సంఘ సభ్యులు, గ్రామస్తులు అందరికీ నా యొక్క నమస్కారాలు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఉండి మన సమాజంలో మంచిగా వండుకుంటూ మన తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ, అదేవిధంగా మన ఈ నిన్ననే మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు షెడ్యూల్ కులముల సహకార సంస్థ నుంచి మరి లోన్లు కూడా నిన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి బోయినపల్లి మండలంలో ఉన్న షెడ్యూల్ కులస్తులందరూ కూడా మరి దాన్ని సద్వినియోగం చేసుకొని మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకొని మరి వారి వారికి ఏవైతే అర్హత ఉంటారో వాటి అర్హత నచ్చేసి మరి ఎంపీడీఓ ఆఫీసులో, మా మండల పరిషత్ ఆఫీసులో ఎంపీడీఓ గారి దగ్గర సబ్మిట్ చేయాలి అని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చెప్తూ జై. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.